విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోకవాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రిజీ మహాశయుని కృషి ఫలితంగా నేడు వేల మంది భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తిమంతులుగా మారుతున్నారు. ఇలా దేశంలో ఉన్న పిరమిడ్ల యొక్క శక్తిని స్వయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి రూపొందించిన అద్భుత కార్యక్రమమే. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో ఉన్న గౌరీశంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ను నవంబర్ 14, 2020 సంవత్సరంలో బుట్టా రంగస్వామి గారు నిర్మించుకున్నారు. దీనిని 9x9 అడుగుల విస్తీర్ణతలో వారి గృహం పైన కట్టడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి మరియు ఈ పిరమిడ్ నిర్మాణం ద్వారా వారి జీవితాల్లో జరిగిన అద్భుత మార్పుల గురించి, అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా జరిగే ధ్యాన కార్యక్రమాల విశేషాలను గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రంగస్వామి, నగరూరు నా సొంత గ్రామము. మా తల్లిదండ్రులు అంతా వ్యవసాయం అంతా, మా బ్రదర్స్ 5 మెంబర్స్లో నేను చివరి వాడిని. అందరూ మా బ్రదర్స్ అంతా 4 మా వ్యవసాయం చేస్తున్నారు. నేను చివరి, నాకు ఉద్యోగం బెంగళూరులో దొరికింది. పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో, స్టార్టింగ్ పోస్టింగ్ బెంగళూరులో 1987 జాయిన్ అయ్యాను. నా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రీజనల్ ఆఫీస్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక హాస్పిటల్స్ను ఇన్స్పెక్షన్ చేసే నా వృత్తి, అంటే ఎవాల్యుయేషన్ ఆఫీసర్గా నాకు ఆ వృత్తి వచ్చింది. మేము ఈ టీంలో 14 ఉంటాము. 4 ఈ టీము ఒక ఆడిట్ లాగా వెళ్ళి ప్రతి స్టేట్కు, నెలకు ఒక స్టేటు, అలా మొత్తం 11 కవర్ చేసే వృత్తి నాది. ఇలా టూర్లో వెళ్తున్నప్పుడు, ఇన్స్పెక్షన్ వెళ్తున్నప్పుడు అక్కడ గురువులు ఎక్కడని వెతికేవాడిని నేను. గురువులు ఎక్కడ ఉంటారు, ఏమి వాళ్ళు మాకు మాకేమి సంబోధిస్తారు, మాకేమి జ్ఞానం ఇస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద నాకు చాలా ఆసక్తి ఉండేది మొదటి నుంచి. అలాగా దానివల్ల నేను ఎక్కడ వేరే చోట్లకి వెళ్ళినా గుళ్ళు గోపురాలు చూడకుండా ఇట్లా గురువుల కోసం వెతికేవాడిని నేను. ఆ ఆసక్తి వల్ల నాకు ఆధ్యాత్మికంగా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలా చేస్తున్నప్పుడు మేము మొదట మా ఇంటి దగ్గర యోగాసనాలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. యోగాసనాలు నేర్చుకున్నాను. యోగాసనాల తర్వాత బాడీ గురించి ఫిట్నెస్ వచ్చిందే కానీ ఈ మైండ్ గురించి కంట్రోల్ చేయడము ఇవన్నీ నాకు ఇది కాలేదు, నాకు దాని అవగాహన రాలేదు. నాకు ఆ వెలితి ఉండేది, ఈ ఎవరు చేస్తారు నాకు మంచి ధ్యానం గురించి, స్పిరిచువల్గా ఎక్కడ డెవలప్ కావడానికి ఎలా ఎవరు దొరుకుతారని, ఇలాంటివన్నీ నాకు క్వశ్చన్స్ వచ్చాయి నాకు బాగా. ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ ఎవరు ఇస్తారంటే ఒక గురువులు ధ్యానం చేసేవాళ్ళు ఇస్తారని నాకు ఐడియా ఉండేది. దానికోసం వెతుకుతూ వెతుకుతూ మా భార్య పుట్టినకు వెళ్ళాను నేను కర్నూలుకు. అక్కడ మా మామగారు ఇంకో మాటల్లో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఈ ధ్యానం గురించి డిస్కషన్ వచ్చింది. నేను ధ్యానం గురించి ఎవరైనా గురువులు వెతుకుతున్నాను, ఎవరైనా నీకు తెలుసు ఉన్నారు ఇక్కడ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు, ఎవరైనా స్వాములు ఉన్నారా అని అడిగితే, మా ఫ్యాక్టరీలో ఒక ఆయన ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్ కొడుకు రాత్రిళ్ళు ధ్యానం చేస్తుంటారంట, అది వాళ్ళ నాన్న నాకు కంప్లైంట్ చేసేవాడు దీని గురించి అని నా దగ్గర చెప్పాడు. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళ ఇంట్లో అప్పుడు అడిగితే వాళ్ళ అబ్బాయి పడుకున్నాడు, రాత్రంతా ధ్యానం చేసినాడంట, ఉదయం పడుకున్నాడు అని. ఆ అబ్బాయిని లేపించి కూర్చోబెట్టుకుని మాట్లాడినాం, ఏమిటి నీ ధ్యానం, ఏమి నీకెవరు ధ్యానం, ఎవరు నేర్పించారు, నీ గురువు ఎవరు, దీని గురించి నాకు తెలుసుకోవాలని ఉందని ఆ అబ్బాయిని అడిగితే, ఆసక్తితో నీకు ధ్యానం గురించి ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోవడానికి అలా నన్ను క్వశ్చన్ వేశారు. అవును, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని. ధ్యానం వల్ల లాభాలు ఏమిటంటే, ఓ కోకోల లాభాల గురించి అడిగితే నీ జీవితమే మారిపోతుంది, లాభాలు చాలా ఉన్నాయి, నువ్వు మొదట అభ్యాసం చేయని చెప్పారు. ఎలా అభ్యాసం చేయాలంటే, నేను మొదట నువ్వు వెళ్ళి ఇక్కడ సుభాష్ పత్రిజీ అని
బ్రహ్మర్షి సుభాష్ పత్రిజి పిరమిడ్ కట్టించారు అక్కడ అక్కడ పోయిన వాళ్ళందరికీ ఆ స్వామి అందరికీ కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తారు ఆ గురువు చాలా అద్భుతంగా మాకు ఆ గురువు నుంచి మేము ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నాము చాలామంది వస్తారు మీరు అక్కడికి వెళ్ళండి మీకు ధ్యానం గురించి చెప్తారని సరే అని అక్కడ వెంటనే నేను మా భార్య మా మామ ముగ్గురు కలిసి పిరమిడ్కి వెళ్ళాము పిరమిడ్కి వెళ్తే అక్కడ సారు అక్కడే పక్కన ఇల్లు ఉంది సారు పిరమిడ్ పక్కన ఇల్లు ఉంది ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్తే సారు మమ్మల్ని చూశారు పిలిచారు చూసి ఆయన సార్ అప్పుడు మౌనంలో ఉన్నారు యాక్చువల్గా 1 మంత్ మౌనంలో ఉన్నారంట అప్పుడే ఇంకా సారు మాట్లాడరు కానీ సైగ చేసి పిలిచి మీరు మొదట వెళ్ళి ధ్యానం చేసిరండి అని చెప్పారు ధ్యానం అంటే అక్కడ పోతే మీరు చెప్తారు ఎవరు ధ్యానం ఎలా చేయాలని చెప్పేసి మాకు సైగ చేశారు అట్లా సరే అని మేము నేను మా భార్య ధ్యానం చేయడానికి వెళ్ళాము ధ్యానం చేసి మా మామగారు కూడా మాతో పాటు ఉన్నారు వెళ్ళి ధ్యానం చేశాం ధ్యానం 1 అవర్ చేయించారు అక్కడ ఇలా ధ్యానం చేయాలి కాళ్ళు చేతులు ఇలా పెట్టుకొని కాళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని ధ్యానం చేయాలని చెప్పేసి ధ్యాన పద్ధతులన్నీ చెప్పి నాకు ధ్యానం గురించి అవగాహన ఇచ్చారు మేము అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టారు ధ్యానం చేశాం ధ్యానం 1 అవర్ చేసిన తర్వాత మాకు అక్కడి నుంచి సరే ధ్యానం అయిపోయింది కదా మీరు వెళ్ళి సార్ని కలవండి అని చెప్పారు సరే సార్ దగ్గరికి వెళ్తే సారు ఒక పేపర్ తీసుకున్నారు పెన్ తీసుకున్నారు మీకు ధ్యానం తెలుసా అంటే మేము తెలుసా అని చెప్పాము సార్ అట్లా రాస్తున్నారు మేము ఆన్సర్ ఇస్తున్నాము సో ఇలా ధ్యానం గురించి సారు చాలా క్వశ్చన్స్ వేసి ధ్యానం అంటే ఏమిటి మీకు ధ్యానం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మా భార్య చెప్పేది ధ్యానం చేయడం వల్ల లాభాలు ఉన్నాయని చెప్పినారు సార్ ధ్యానం అందుకోసం ధ్యానంకి వచ్చాము అని చెప్పారు ఎందుకోసం వచ్చామంటే పరమాత్మను చూడాలి పరమాత్మను ఏం చేస్తావు చూసేయాలంటే పాదాలు నమస్కారం శిరశుద్ధ అని చెప్పారు సార్ అలాగా కొన్ని క్వశ్చన్స్ చేస్తే లేదు ధ్యానం మీ జీవితాన్ని మీరే పరమాత్మలు మీరే మీ ఆత్మనే పరమాత్మ ధ్యానం గురించి చెప్పి మీరు ఇప్పుడు ధ్యానం చేశారు కదా ఏం అనుభవాలు వచ్చాయని చెప్పారు ధ్యానంలో బాడీ నాకైతే బాడీ షేక్ అయిందని చెప్పాను మరి మీకేమైందని మా భార్యని అడిగారు భార్యకు వచ్చేసి శివుడు పరమశివుడు కనబడ్డాడు కళ్ళు మూసుకుంటే శివుడు కనబడ్డాడు చాలా భయం వేసింది కళ్ళు తెరిచాను కళ్ళు తెరవకూడదు అలాగే మీకు ఏ దృశ్యాలు కనబడితే అలాగే చూడాలి ఇలాగే మీరు ధ్యానం చేస్తూ పోతే మొదట మీ ఆరోగ్యం బాగవుతుంది మొత్తం మీ కష్టాలన్నీ ధ్యానం ద్వారా మీకు పరిహారం అవుతాయి ధ్యానం ప్రతిరోజు అభ్యాసం చేయండి ఇక్కడికి వచ్చి చేయండి అలా సారు మాకు సార్ రాసినటువంటి పేపర్ కూడా మౌనంలో ఉండి మాకు ఆన్సర్స్ ఇచ్చిన పేపర్ మా దగ్గర ఇప్పుడు కూడా ఉంది మా భార్య దగ్గర ఉంది అది సో అలాగా సారు మాకు ధ్యానం గురించి చెప్పి రోజు ధ్యానం చేయండి అని చెప్పారు ఎక్కడెక్కడ మెరిట్ పిరమిడ్ ఉందో అక్కడక్కడ పోయి మేము ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నాము ఈ ధ్యానం వల్ల చాలామంది గురువులను కూడా నేను ఈ చేస్తూ చాలామంది గురువులను కలిసి ఈ ధ్యానం గురించి చెప్తూ వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ చాలా అనుభవాలు నేను కూడా పొందాను తర్వాత నాకు ఈ ధ్యానం వల్ల ముఖ్య లాభాలు ఏంటంటే ఆ విషయానికి వస్తాను అంటే దేనికి భయపడను అలాంటి ఎనర్జీ నాకు ఈ ధ్యానం ద్వారా సమకూరింది అన్నమాట ఇంకొకటి విషయం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాలని ఒక న్యూస్ వచ్చింది నాకు ధ్యానంలో రాకముందు మొదట నాకు సైనసిస్ ప్రాబ్లం ఉండేది ముక్కు చీమిడి కారేది రాత్రి పడుకుంటే జలుబు అన్నమాట ఆ జలుబుతో ముక్కు దబ్బడ పెట్టుకుని శ్వాస ఆడేది కష్టంగా ఉండేది అలాంటప్పుడు నేను ఏం చేశాను పోయి ప్రాణాయామం చేయడం స్టార్ట్ చేశాను తెల్లవారుజాము 3 గంటలు లేచి ఆ ప్రాణాయామం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్ అవుతుందని గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రాణాయామం స్టార్ట్ చేశాను ప్రాణాయామం చేసి ముక్కు బాగా ఫ్రీ చేసుకుని ఇంకా ధ్యానంలో కూర్చోవడం స్టార్ట్ చేశాను ధ్యానం చేసి అలవాటు బాగా ధ్యానం గంటల తరబడి చేసి ఇంకొకసారి ఏం జరిగిందంటే కర్నూలు పిరమిడ్లో కూర్చొని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా 11 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసి కూర్చున్నాను ఆ రోజు మొత్తం శరీరం అంతా ఏమైందంటే తడిసినట్టు స్నానం చేసినట్టు అయింది మొత్తం నా శరీరం అంతా స్నానం చేసినట్టు అంత బరువు అంత అద్భుతమైనటువంటి శక్తి ఎనర్జీ నాలో ప్రవేశిస్తుంటే ఆ భరించలేని భారం శరీర భారము మొత్తం తడిసిపోయి మంచి ఉష్ణం అనమాట బాగా హీట్ అయిపోయింది బాడీ
అలా ఉన్నా కూడా 11 గంటలు అలాగే కూర్చున్నా నేను కష్టపడి కూర్చుని తర్వాత 10 గంటల తర్వాత 11 గంటలు లాస్ట్ 1 అవర్ ఏమైందంటే బాడీ ఫుల్ రిలాక్స్ అయిపోయింది రిలాక్స్ అయిపోయి లేచేసరికి కళ్ళు తెరిచి లేచాను చూస్తే నన్ను చూడడానికి చాలా మంది వచ్చారు ఎన్ని 10 గంటలు ఎలా కూర్చున్నాడు అబ్బాయిని ఆ పిరమిడ్ లో తర్వాత లేచి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఆ రోజు నుంచి జలుబు అనేది లేదు జలుబు క్వశ్చనే లేదు ఆ సైనసిస్ ప్రాబ్లం పోయింది ఆ రోజు ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా 94 నుంచి ధ్యానం స్టార్ట్ చేశాను కదా 2003 నుంచి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి నాకు మెడిసిన్సే లేవు నేను మెడిసిన్ తీసుకోవట్లేదు నో మెడిసిన్ నో డాక్టర్ సో ధ్యానం వల్ల నో మెడిసిన్ నేను ఇప్పటిదాకా మెడిసిన్ తెలియదు నాకు ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఈ లాభం పొందొచ్చు ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే నేను బెంగళూరులో నా ఇల్లు సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడే ఉండేవాడిని నేను ఇక్కడ మా సొంత ఊరు కాబట్టి ఇక్కడ నగరూరుకు వచ్చి నా పొలాలు చూసుకునేవాడిని ఇక్కడ వచ్చి పోవడానికి నాకు కొంచెం ఎక్కువ రోజు ఉండి డిస్కంఫర్ట్ అయ్యేది అందువల్ల నేను ఇల్లు కట్టుకోవాలని ఒక సంకల్పం చేసుకున్నాను ఇల్లు కట్టేశాను ఇక్కడ ఇల్లు కడుతున్నప్పుడు ఏం జరిగిందంటే పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని నాకు సంకల్పం వచ్చింది ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నటువంటి ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా పిరమిడ్ కావాలనే కోరిక ఉండింది సో అప్పుడు ఏం చేశానంటే నేను మా ఊరి నుంచి చిన్న గ్రామం అది మా ఊరి నుంచి ఆదోనికి నియర్ బై టౌన్ వెళ్ళేటప్పుడు ఒక పిరమిడ్ కనపడింది ఇంటి మీద పిరమిడ్ అని ఆ గీత ఆదోనిలో గీతా మేడం ఇంటి మీద ఒక పిరమిడ్ ఉంది పిరమిడ్ చూడడానికి డైరెక్ట్గా వెళ్ళి మేడంని అడిగాను ఇది ఎవరిది పిరమిడ్ అంటే మాదే అని పిరమిడ్ రూఫ్ టాప్ పిరమిడ్ చూపించారు ఇది కట్టుకోవచ్చా అన్నారు నేను కట్టవచ్చు బాబు అన్నారు ఎంత అవుతుంది బడ్జెట్ అంటే 80,000 నుంచి 90,000 అవుతుందని చెప్పారు నేను కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా మా ఊరికి ఒక మంచి పిరమిడ్ గురించి అవగాహన ఇచ్చినట్లు ఉంటుంది ధ్యానం గురించి అందరికి చెప్పాలని నాకు కూడా తపన ఉండేది ఈ అవకాశం వచ్చింది కదా వినియోగించుకుందామని నేను అసలు అప్పుడు ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడు నాకు ఈ సంకల్పం ఉండేది కాదు అది చూసిన తర్వాత నాకు సంకల్పం వచ్చింది తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అయింది ఫస్ట్ ఫ్లోర్ అయింది ఇంకా నెక్స్ట్ టాప్ రూప్ రూమ్ కట్టాలని మిగతా మేడం కన్సల్ట్ అయితే వాళ్ళు కావాల్సినటువంటి మాస్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు నంబర్స్ ఇచ్చారు ఎవరెవరు హెల్ప్ చేస్తారని వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసి పిరమిడ్కు కావాల్సినటువంటి స్టాఫ్ను పంపించారు ఇక్కడికి స్టాఫ్ పంపిస్తే వాళ్ళు కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఒక ఆచార్య అనే ఇంజనీర్ వచ్చి దాన్ని ఫ్రేమ్ చేసి దానికి కావాల్సినటువంటి అంత అరేంజ్మెంట్ చేసిపోయారు మా మేస్త్రి దాన్ని కట్టుతూ ఇదైపోయింది నా యొక్క డ్రీము నెరవేరింది నా యొక్క కల్పన ఆకారానికి వచ్చింది సకారం అయిపోయింది పిరమిడ్ వచ్చేసి 9x9 సైజు 9x9 సైజు ఉంది మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932 కట్టించాము కానీ దీన్ని ఎట్లా ఓపెనింగ్ చేయాలనేది మాకు ఒక ఇది వచ్చింది ఎవరితో ఓపెన్ చేస్తే బాగుంటుంది అనే అంటే మాకు మా భార్య ఉండి ఎవరైనా మంచి స్వామి గురువులు తీసుకొస్తే మా ఊరిలో ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళని దీంట్లో ధ్యానంలో పురిగొల్పడానికి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్లాగా అవుతుంది అది అని అలా మాకు ఐడియా వచ్చింది అప్పుడు వెతికితే మాకు ఈ 108 ఏళ్ళ స్వామి మన పత్రి సారుకు అనుయాయంగా ఉండే స్వామి అన్నమాట ఆయన శ్రీ సదానందగిరి మహారాజు స్వామీజీని మేము ఆధునిక వెళ్ళి ఆధునిలో ఫస్ట్ ఎట్లంటే ఈ ప్రోగ్రామ్కు కావాల్సినటువంటి మనుషులు ఎవరు లేరు నాకు నేను సింగిల్గా హ్యాండ్ ఉన్నాను ఇక్కడ ఎలా చేయాలంటే కొంతమందిని ఇక్కడ భజన మండలి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకొని ఆటోమేటిక్గా అవి అరేంజ్ అయిపోయినాయి మనకు మన ప్రచారం చేసిన వెంటనే నేను ఈ పని చేస్తాను కొంతమంది ముందుకు వచ్చారు ఆధోన్ మాస్టర్స్ కూడా ముందుకు వచ్చారు ఆధోన్ మాస్టర్స్ మెయిన్ ఇందులో వాళ్ళ పాత్ర ఉంది సో స్వామి ఆధోనికి ప్రోగ్రామ్ ఇచ్చారు ఆధోని నుంచి నగరుకు తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మార్నింగ్ సెషన్ ఆధోన్లో ఉన్నారు ఈవినింగ్ సెషన్ మాకు ఇచ్చారు 4 o'clock నగరులో ఉంటాము మీరు వచ్చి స్వామిని తీసుకువెళ్ళమని చెప్పారు మేము 4 o'clock వెళ్ళి స్వామీజీని తీసుకొచ్చాము తీసుకొచ్చేటప్పుడు మా ఊరి స్టార్టింగ్లోనే స్వామీజీ కారు దిగేసి అక్కడ నుంచి ర్యాలీ చేసుకుంటూ వచ్చాము
శాకాహారాలు చేస్తూ స్వామీజీ కూడా కార్డ్స్ చే హ్యాండ్ కార్డ్స్ పెట్టుకొని శాకాహార ర్యాలీ క్యాప్షన్స్ స్లోగన్స్ చెప్తూ అక్కడ నుంచి స్టూడెంట్స్ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ అంతా ఇందులో పాల్గొన్నారు. శాకాహారశాలి శాకాహారం యొక్క స్లోగన్స్ చెప్తూ ప్రతి ఒక్కరూ ఈ స్లోగన్స్ బాగా మాంసాహారం మానాలి ధ్యానమే ఆరోగ్యము అన్నీ ప్రతి స్లోగన్స్ అన్నీ చేస్తూ ఊరంతా తిప్పు స్టేజ్ దగ్గరకు వచ్చి స్టేజ్ దగ్గర చూపించాం స్వామీజీకి. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి పిరమిడ్ తీసుకొని పిరమిడ్లో స్వామీజీ చూపించి పిరమిడ్లో ఓపెనింగ్ సెరమనీ రిబ్బన్ కట్ చేశారు. రిబ్బన్ కట్ చేసే ముందు స్వామీజీని అడిగాను, స్వామీజీ ఈ పిరమిడ్కు పేరు నామకరణం మీరే చేయాలని చెప్పాను. అప్పుడు స్వామీజీ కళ్ళు మూసుకొని ధ్యానం చేసి శ్రీ గౌరీ శంకర్ ధ్యాన కేంద్రం అని సారు నామకరణం చేశారు. తర్వాత అక్కడ డోర్ ఓపెన్ రిబ్బన్ కట్ చేసి డోర్ ఓపెన్ ఉంది కాబట్టి వాళ్ళ ఓపెన్ ఎంటర్ అవుతుంటే స్వామీజీని ఆపి, స్వామీజీ మీరు పిరమిడ్ యొక్క డోర్ మీరు గమనించండి అని చెప్పాను. సో డోర్ క్లోజ్ చేస్తే పత్రిది సారు బొమ్మ ఆ డోర్ మీద చెక్కబడింది. ఆ పత్రిది సార్ బొమ్మను చూసిన వెంటనే ఆ స్వామి వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. మా గురువు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆ స్వామినే 106 ఏళ్ల స్వామి మన పత్రిది సార్కు నమస్కారం చేసి మా గురుగారు ఇక్కడే ఉన్నారని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి పిరమిడ్లో ఎంటర్ అయి పిరమిడ్లో కూర్చొని దీపం వెలిగించి ధ్యానం చేశారు. ధ్యానం చేసి అందరి ప్రాణ ప్రతిష్ట ఇప్పుడైంది. ఈ రోజు నుంచి రోజు ధ్యానం చేసుకుంటే పిరమిడ్లో చేసుకున్న వాళ్ళకందరికీ ఆయుష్ ఆరోగ్యాలు సిరి సంపదలు అందు వస్తాయని అందరూ బ్లెస్ చేసి ప్రతి ఒక్కరికి ఈ పిరమిడ్ వచ్చిన వాళ్ళు పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు వస్తాయి, మంచి సిరి సంపదలు వస్తాయి, ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ వస్తాయి, భగవంతుని బ్లెస్సింగ్స్. రోజు ధ్యానం చేసుకోండి అని అందరికి చెప్పారు. తర్వాత ఇక్కడి నుంచి మేము స్వామీజీని మళ్ళీ ర్యాలీలో తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి స్టేజ్ అంత పబ్లిక్ వచ్చారు. సుమారుగా 3000 మంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఇలాంటి సభ ఎప్పుడు జరగలేదు. ఆధ్యాత్మికమైనటువంటి సభ, స్వాములు వచ్చి ఇలా ప్రవచనాలు ఇవ్వడం అనేది ఇది మొదటిసారిగా జరిగినటువంటి అత్యధికమైనటువంటి జనులతో సమూహంతో కార్యక్రమం మొదలైందనమాట. ఈ స్వామి వచ్చి ఆధ్యాత్మికంగా ధ్యానం గురించి చెప్పడము. అప్పుడు నేను కూడా సభలో 2 నిమిషాలు మాట్లాడి ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ గౌరీ శంకర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి ఒక్కరూ వచ్చి ధ్యానం చేసి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను అందరినీ వాళ్ళని అక్కడే ఇన్వైట్ చేశాను. అప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ ఈ రోజు దాకా నవంబర్ 14 నుంచి ఈ రోజు దాకా తెలిసిన వాళ్ళందరూ ఆసక్తి ఉన్న వాళ్ళంతా వచ్చి ఎప్పుడూ బ్రేక్ లేకుండా రోజు ధ్యానం జరుగుతూనే ఉంది. రోజు 2 అవర్స్ జరుగుతుంది. ఈ ధ్యానం ముందు నేను స్టూడెంట్స్కి అందరూ యోగాసనాలు నేర్పించి ప్రాణాయామం యోగాసనం నేర్పించిన తర్వాత వాళ్ళను తీసుకుని 1 అవర్ ధ్యానం నేర్పిస్తున్నాను. వాళ్ళకు చాలామంది ఆసక్తికరంగా ఈ పాల్గొంటున్నారు. ఒక మంచి అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్, మాది నగరూరు గ్రామం. సో నాకు ధ్యానం ఎలా పరిచయం అయిందంటే సార్, ఇంతకుముందు నాకు ఆధ్యాత్మిక మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. మనం పుట్టినందుకు మన కర్తవ్యం ఏంటి ఇలాంటి వాటిపైన ఆధ్యాత్మిక విషయాల మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడ ఈయన పిరమిడ్ కట్టించారు అని కాసి రోజు గేట్ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళవన్నీ. సో అంటే మమ్మల్ని పిలుస్తారో లేదో అనే దళితులు సార్, ఇక్కడ పిలుస్తారో లేదో అని రోజు భయపడుతూ ఉండేవాడిని. సో ఆయన ఒకసారి పిలిచి ఇక్కడ పెయింట్ వర్క్ ఉంది వస్తు చేస్తావా అన్నాడు. సో వచ్చి నేను చేసినాను, మొత్తం పిరమిడ్కి అన్నిటి చేసినాను. నాకు డబ్బులు ఇచ్చారు ఆయన, ఇస్తూ నువ్వు కూడా ధ్యానం చేయొచ్చు కదా అన్నాడు. అవును సార్, నాకు కూడా అదే ఆశ ఉంది. సో నేను రావచ్చో రాకూడదు అనుకున్నాను అని కాసి ఆయన అంటే, ఇలా ఇక్కడ ధ్యాన మందిరంలో అలాంటి తారతమ్యాలంటూ ఏటివి ఉండవు. ఇక్కడ సర్వం ఒకటే, మనలో ఉండేది ఆత్మ ఒకటే, మీరు ఒకటే, నేను ఒకటే. సర్లే అని కాసి పని అయిపోయిన తర్వాత ఒకరోజు వచ్చింది సార్. ఒకరోజు వచ్చి ధ్యానం కూర్చుంటే బుద్ధ పరమాత్మ పరమశివుడు ఇద్దరు ధ్యానం చేస్తూ ముందుకు వచ్చారు. దేనికి ఆధారపడకని చెప్పారు సార్. ధ్యానం అయిన తర్వాత ఆయనకు చెప్పాను నా ఎక్స్పీరియన్స్. సార్ ఇలా అవన్నీ చెప్తే నన్ను ఏమైనా పిచ్చివాడు అంటారేమో కదా సార్ అని నేను అనుకున్నాను. అవన్నీ ఏమనుకోవద్దు, నీ ఎక్స్పీరియన్స్ నిన్నగా చెప్పు అన్నాడు. నాకు అనిపించింది సో
మనకు దారి చూపిస్తున్నాడు. ధ్యానం వల్ల మనకు మంచి జ్ఞానం దొరుకుతుంది. సో చేస్తూ చేస్తూ కొంతమంది నన్ను అన్నారు, పని పాడలేని వాళ్ళకైతే ధ్యాన మందిరము ఏం దారి చూపిస్తుంది. సరే ఇలా అనుకున్నా, సరేలే అండి నేను అనుకున్నా, సరే నాకు కూడా ఒక పని కావాలి కదా అని నిన్ననే ధ్యానం చేసుకొని కాసి పండుకున్నా. ఎక్కడో చోట వెళ్ళాలి. నిజం అంటే ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఇదే పని అయితే నాకు పూట గడవడం ఎలా, నా వృత్తి ఎలా అని అనుకున్నా. అనుకొని మధ్యాహ్నం 3 గంటలకు పండుకున్నా. పండుకుని కాసి పండుకున్నాక లేచిన, పండుకున్న వాళ్ళకి ఫోన్ వచ్చేసింది. నాకు 1 గంట పండుకున్న ఫోన్ వచ్చేసింది. ఫోన్ వచ్చేసి కలిసి బాబు మా మామ ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి చంద్రశేఖర్ నువ్వు ఇక్కడ వర్క్ ఉంది ఆన్లైన్ వర్కే, డైలీ నీకు 500-600 ఇస్తారు, ఏం లేదు, క్యాన్సర్ ఉండవా పేషెంట్లకి కలెక్షన్ చేసుకోవాలా, నువ్వు చదువుకున్నావు కదా రా ఇక్కడ ఉండే మేడం వల్లే మీకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి కలిసి నేను గంట అనుకున్నా పనుకున్నా గంటలోపు నాకు ఫోన్ వేసి కలిసి నాకు జాబ్ వచ్చేటట్లు చేసింది వచ్చింది. సో నేనేమనుకున్నా నా ఆత్మశక్తి నాకు దారి చూపిస్తుంది దేవుడు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూర్చున్నప్పుడు కూడా నాకు మెసేజ్ వచ్చింది, ఎందుకంటే నేను ముందే చెప్పిన అనుకోండి వాళ్ళు వచ్చినందుకు చెప్తారా అనుకుండొచ్చు. నాకు వచ్చే ముందే నాకు మెసేజ్ వచ్చింది మీరు ఇలా వస్తారు చేస్తారని నాకు తెలిసింది, కానీ నేను చెప్పలేను. ఎందుకంటే చెప్తే ఓహో జరిగిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారా అబ్బా అంటారు ఆ విషయాన్ని. ఈ ధ్యానం అనేది చిన్న పెద్ద కుల మతాలకు అతీతం. ఇది దీంట్లో నుంచి ఎవరైనా ధ్యానం చేయొచ్చు, ఎవరైనా జ్ఞానాన్ని పొందవచ్చు. సో అలా పొందాలనే మంచి సదుద్దేశంతోనే మన శ్రీ రంగస్వామి సార్ గారు వచ్చి ఎక్కడో ఉండే ఆయన 4 బాగుండాలని ధ్యాన మందిరం కట్టించారు. సో ఇలాంటి దాన్ని మన సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని మన బుద్ధిని మన గ్రామానికి మన దేశానికి ఉపయోగపడేటట్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977-00932. నా పేరు బాలదాస్ గారి. ఈ పిరమిడ్ స్థాపించినటువంటి మా గురువు గారికి ఉదయపూర్వక నమస్కారాలు. నేను ఈ పిరమిడ్ స్థాపించినటువంటి కొన్ని రోజుల క్రితము నేను ధ్యానానికి వస్తున్నాను. నాకు ధ్యానం చేయడం వల్ల కొత్త కొత్త అద్భుతాలు ఒక మెసేజ్ రూపాలు కనపడుతున్నాయి. నాకు ఏదైనా కానీ ఒక గోల్ పెట్టుకున్నా అని రీచ్ అయ్యే సక్సెస్ నాలో అనుభూతి కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల నాకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందువల్ల నన్ను ప్రతి నిమిషం ధ్యానానికి నా టైంని కేటాయిస్తున్నాను. అది ఏ టైంనా కానీ నన్ను చేయాలనుకునే కోరిక వస్తుంది. 3-4 నుంచి వరకు చేయాలని అన్నాడు. అప్పుడు తదాస్తు దేవులు కూడా నాకు తదాస్తు అనే కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలను తదాస్తు అంటే ఈ అబ్బాయికి తదాస్తు అంటే కోరికలు కల్పిస్తారని మా గురువు గారు చెప్పినారు. నేను అదే విధంగా నేను పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు మా సార్ గురించి చెప్తున్నాడు, ఎక్కువ రోగాలకు కారణం మాంసాహారం. 6 రోజుల నుంచి నన్ను నాన్ వెజ్ అనేది క్లోజ్ చేసినాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. యాక్చువల్గా మా హస్బెండ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడ నగరూరులో ఉండడం జరుగుతుంది. నాకు 1 జూన్కి మా బాబాయ్ చెప్పినాడు ధ్యానం గురించి. మా బాబాయ్ పేరు రంగస్వామి. పిరమిడ్ శంకుస్థాపన జరిగింది. అలా జరగడం ద్వారా మాస్టర్స్ వచ్చినారు, పిరమిడ్ మాస్టర్స్ వచ్చినప్పుడు నా ప్రాబ్లమ్స్ నేను షేర్ చేసుకున్నా మాస్టర్స్ దగ్గర. మా హస్బెండ్ గురించి నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ ధ్యానం చేయడం ద్వారా ఒక రోజు నాకు ఇక్కడ పిరమిడ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే లోపల నేను అనుకున్న చోటికి వెళ్తానని అనుకున్నాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పిరమిడ్ శంకుస్థాపన రోజు నేనున్నాను. ఇది మొత్తం ఆటోమేటిక్గా ఓపెనింగ్ కల్లా నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాను. సో నా ప్రాబ్లం ధ్యానంలో వచ్చినప్పటి నుంచి అన్నీ సాల్వ్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ నా డ్రీమ్ అనేది నేను జాబ్, ఎనీవన్ గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఎంగేనూరులో ఉంటున్నాను. అందరూ వచ్చి ఈ పిరమిడ్ కేంద్రానికి ధ్యానం చేసుకొని వాళ్ళ నాకు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయో అలా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. మీరు కూడా వచ్చి పిరమిడ్ కేంద్రానికి వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను.
పిరమిడ్ జగత్ అనేది బద్రీజీ కళ. ఆ కళను సాకారం చేస్తూ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్లను నిర్మిస్తూ దానిలో ధ్యానం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొంది ఆనందంగా జీవిస్తున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.